యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ మెంబర్స్ అందరూ త్వరనున్న శీతాకాల సమావేశాలలో ప్రవేశపెట్టనున్న బ్యాంక్ చట్టాల సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఈ నెల 16-17న సమ్మెబాట చేపట్టారు. ఇందులో భాగంగా చిలకలూరుపేట పరిసరాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగులు నిరసన తెలియజేస్తూ పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ బ్యాంకుల ప్రైవేటీకరణ అనేది పూర్తిగా ప్రజా వ్యతిరేకమని, దీనివల్ల సామాన్య ప్రజలకు అందే కనీస బ్యాంకింగ్ ప్రయోజనాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. అలాగే చిన్న సన్నకారు రైతులకు, డ్వాక్రా మహిళలకు, చిరు వ్యాపారులకు అందే రుణాలు ఈ ప్రైవేటీకరణ వల్లే ఎత్తివేసే ప్రమాదం ఉందని, అందువల్ల ప్రజలు అందరూ తమ గలం విప్పి ఈ ప్రైవేటీకరణని అడ్డుకోవాలని స్థానిక బ్యాంకు ఉద్యోగులు అయిన శ్రీ ఆదినారాయణ, అశోక్, భాస్కర్, కోటా నాయక్, శివ తదితరులు పాల్గొన్నారు. బ్యాంకింగ్ రంగాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేసే వ్యక్తులలో కనిపిస్తూ ఉంది. 42 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్గా తీసుకురావడం జరిగింది. 10 గంటల భారాన్ని పెంచుతూ ఉంది. దీన్ని ప్రధానంగా భారతదేశంలో ఉన్న కార్మిక వర్గం మొత్తం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆ చట్టాలను పూర్తిగా రద్దు చేయమని చెప్పి ప్రధానంగా చేస్తున్న తరుణంలోనే గతంలో బీజేపీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు 91 నుంచే సంస్థను ప్రారంభించారు. గతంలో మన ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సంస్థను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ రంగంలో ఉన్న మొత్తం బ్యాంకింగ్ రంగానే కాదు, ఎల్ఐసీనే కాదు, మొత్తం రైల్వేని రీమర్షన్ పేరుతోటి మొత్తం ప్రైవేట్గానే చేసే వైపున కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరిస్తూ ఉన్నాయి. అందుకని దేశంలో ఉన్న ప్రజలతో సహా బ్యాంకింగ్ రంగంలో 16-17 తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించబడింది. ఈ సమ్మె దాదాపు 10 లక్షల మంది కార్మికవర్గం, బ్యాంకులో కార్మికవర్గం మొత్తం పాల్గొని ఈ బంద్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. ఈ బంద్లు జరగడానికి కారణం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. ఇప్పటికైనా సరే ఏదైతే ఈ పార్లమెంట్లో 2021 ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశంలో బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే బిల్లులు తీసుకుని వస్తున్నారో తక్షణమే ఉపసంహరించమని చెప్పి కోరుతున్నాం. ఆ విధంగా ఉపసంహరించకపోతే కార్మిక ఐక్యతతోటి ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున మరి బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేటీకరణ కాకుండా భవిష్యత్తులో అనేక ఉద్యమాలు వస్తే ఆ ఉద్యమాల్లో సిఐటియు పూర్తిగా అన్నదండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ బ్యాంకులు ప్రైవేటీకరణ అయితే రాష్ట్రంలో ఉండా కాదు, దేశంలో ఉన్న రైతులు, కార్మికులు, కష్టజీవులు, పేదలు, చిరు వ్యాపారులు అందరూ కూడా మరి వాళ్ళ ఏదైతే దాచుకున్నారో మొత్తం కూడా ప్రైవేటీకరణ అయితే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు పోతాయి. ఇది కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పే పెద్ద కుట్ర. ఈ కుట్రని ప్రజలంతా కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ 2 రోజుల స్ట్రైక్ బ్యాంక్ మేము చేస్తున్నాము. 16 తారీఖు 17 తారీఖు డిసెంబర్ 21. ఈ 2 రోజులుగా స్ట్రైక్ చేయడానికి గల కారణం ఏంటంటే మెయిన్ దేశ ప్రయోజనం కోసం చేస్తున్నాం. దేశ ప్రయోజనం ఎందుకంటే మనం ప్రైవేటైజేషన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని అపోజ్ చేస్తూ మేము ఈ స్ట్రైక్ని కొనసాగిస్తున్నాం. దీనివల్ల నష్టాలు ఏంటి అంటే ప్రైవేటైజేషన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వల్ల ఫ్యూచర్లో ఉపాధి కోల్పోతారు, ఎంప్లాయ్మెంట్ అనేది కోల్పోతారు ప్రజలు. బ్యాంకులో అకౌంట్ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి కూడా ఎక్కువ అమౌంట్స్ పెడతారు. ఒక కామన్ మ్యాన్కి ఈ అకౌంట్ని బ్యాంకులో పెట్టుకునే శక్తి లేకుండా పోతుంది. అట్లాగే మనం అందిస్తున్న పిఎం స్వానిధి గవర్నమెంట్ స్కీమ్ లోన్స్, జగనన్న తోడు, అట్లాగే గ్రూపులకి ఆడవాళ్ళ గ్రూపులకి డ్వాక్రా గ్రూప్ లోన్స్ కూడా ఇవన్నీ లేకుండా వెళ్ళిపోతాయి. ఓన్లీ ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చేయటం వల్ల ఈ యొక్క నష్టాలన్నీ కలుగుతాయి. అందుకని మనం ఈ జాతీయ ఉపయోగం కోసం, దేశం ఉపయోగం కోసం ఈ 2 రోజులు 10 లక్షల ఎంప్లాయీస్ మేము ఉన్నాం. వీళ్ళందరం కూడా రోడ్ల మీదకి వచ్చి ఒక కుటుంబాన్ని తెలుసుకున్న 60 లక్షల మంది ఇంట్లో అందరు రోడ్ల మీద ఉండి స్ట్రైక్ దేశం కోసం మేము చేయటం జరిగింది. వీళ్ళందరూ కూడా మీ యొక్క సపోర్ట్ ఇచ్చి ఈ యొక్క మా బ్యాంక్ స్ట్రైక్ విజయవంతంగా చేయాలని మేము కోరుకుంటున్నాము. అట్లాగే లోపల బ్యాంకులో ఉన్న పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా మన ఈ ట్రాన్స్ఫర్స్ పరంగా కానీ తీసుకెళ్ళి వేరే రాష్ట్రాలు ఎక్కడో కొడతారు. అంతేకాకుండా రిజర్వేషన్స్ అనే SC, ST రిజర్వేషన్స్, అట్లాగే ఫిజికల్ ఛాలెంజ్డ్ వల్ల ఉన్న రిజర్వేషన్స్, ఎక్సర్విస్మెన్ ఉన్న రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా వర్తించవు ప్రైవేటీకరణ అయితే. ఇందువల్ల దేశంలో భాగమైన ఈ బ్యాంకర్లకు కూడా ముప్పు కలుగుతుంది. అంతేకాకుండా కామన్ మ్యాన్కు కూడా రావాల్సిన డిపాజిట్ల మీద ఎక్కువ మినిమం బ్యాలెన్సులు, డిపాజిట్ లోన్లు ఇవ్వకుండా ఇవన్నీ కూడా జరుగుతుంది ప్రైవేటీకరణ అవ్వడం వల్ల. అందుకని మీరందరూ కూడా మద్దతు తెలుపుతూ ఈ 2 రోజులు చేసిన స్ట్రైక్కి మద్దతు తెలుపుతూ దీన్ని మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటూ We oppose privatization of public sector banks. We oppose privatization of public sector. Today, on behalf of you all, we have come forward for participation in this strike. This strike is not for us. This is for the whole nation. This is for the struggle which we are facing today because of these amendments done by the government for privatization of the public sector banks. Public sector banks are the backbone of Indian economy. They are striving hard for development of the country. Today the country is standing because of the work done by these all public sector banks, which are tremendously doing day and night hard work for developing the country. Our country is now economically becoming strong because of all assistance programs carried by the government through our bank. We are the support to the bank, to the economy. By privatization, you will not be able to come to the banks for your economic reforms. The economic reforms which are being all schemes which are being done by the government are routed through the bank, and bank people are honestly doing the work and they are struggling day and night for the development of the country. So please support us, please support anti-people banking reforms which the government is doing. Please support the bank, opposition for the merger of banks, and please support us for privatization of public sector banks. We all stand together, we will unite together, then only we will be developing, we will be developed. So your support is required for us. So I request all the people of our country to support together for this economic development of the country. Banks are the backbone of the country. So please support the bank and please support the public money.